హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఇడ్లీలోకి కారం పొడి. ఈ కారం పొడి ఇడ్లీలోకే కాకుండా దోశ ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది. అండ్ వేడి అన్నంలో ఈ కారం పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ కారం పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఒక కప్పు పచ్చి శనగపప్పు, ఒక కప్ మినప్పప్పు వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేయించుకోవాలి. శనగపప్పు ఎంత తీసుకున్నామో మినప్పప్పు కూడా అంతే తీసుకోవాలి. రెండు క్వాంటిటీలు సేమ్ ఉండేలా చూసుకోవాలి. చూడండి, పప్పులు అనేవి ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా మెంతులు, హాఫ్ కప్పు ధనియాలు, మనం పప్పులు ఎంత తీసుకుంటామో అందులో సగం ధనియాలు తీసుకోవాలి. 10 నుంచి 15 ఎండిమిర్చీలు మీ కారంకి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై అయ్యాక ఇందులోకి హాఫ్ కప్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగంత చింతపండు, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, కరివేపాకు అనేది ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం పప్పులు ఏ ప్లేట్లోకి తీసుకున్నామో అదే ప్లేట్లోకి వీటిని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిపోయాయి. వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఈ కారపొడిని పూర్తిగా చల్లారనివ్వాలి. అంతే అండి, ఇడ్లీ కారపొడి రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి కొద్దిగా కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దోశ ఉప్మా వేడివేడి అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.